లేవండి లేవండి అని. శ్రీశైల సుప్రభాతంకి శ్రీశైల రగడా అని ఒకటి ఉంది, అది శ్రీశైలం మానసికంగా వెళ్ళినట్టుగా ఇంట్లో చదువుకుంటూ ఉంటారు. అలాగే శ్రీశైలం విషయంలో రగడలు చాలా ఉన్నాయి. అసలు నిజానికి వెలుగు చూడనిది, ముద్రణిలో లేనిది, ఒక అద్భుతమైన రగడ ఉంది. నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఆ ముడి ప్రతిని ఇచ్చారు, అయ్యా మీరు దీన్ని పరిశీలించండి, ఇంత గొప్ప రగడ ఇలా ఉండిపోయింది. చక్రపాణి రంగనాథుడు అని ఒక వైష్ణవుడు ఉండేవాడు. ఆయన ఒకసారి శ్రీశైల క్షేత్ర శిఖరం పక్క నుంచి వెడుతున్నాడు పల్లకీలో, శిష్యులు మోస్తున్నారు. మోస్తుంటే ఎక్కడ వరకు వచ్చానరా తెర తీయండి అన్నాడు. ఒకసారి బయటికి చూద్దామని శ్రీశైల శిఖరం దగ్గరికి వచ్చామండి అన్నారు. ఆయన అహోబిలం వెళ్ళిపోతున్నాడు. తెర తీకండి రా, నేను చూడనా శిఖరం అన్నాడు. ఆయన శివద్వేషి, నేను చూడను, తెర తీకండి అన్నాడు. ఆయన అహోబిలం వెళ్ళిపోయింది పల్లకి, కిందకి దిగుతున్నాడు. ఒరే నాకేం కనపట్టలేదురా కళ్ళు అన్నాడు. అహోబల క్షేత్రంలో నరసింహస్వామి దగ్గరికి శిష్యులు చేయి పట్టుకు తీసుకెళ్ళారు. తీసుకెళితే ఆయన అహోబల నరసింహస్వామిని కొన్నాళ్ళు ఉండిపోయి సేవించాడు. సేవించి ఏమిటి నా తప్పు, నాకెందుకు కళ్ళు పోయాయని అడిగాడు. నరసింహస్వామి రాత్రి కల్లో కనపడ్డారు. శ్రీశైల శిఖర దర్శనం కోసం జీవులు వెంపర్లాడతారు. ఆ శిఖర దర్శనం చేసే అవకాశం ఉండి తెర తీయద్దు, నీ చూడనన్నావు, నీ కళ్ళు పోయాయి, నువ్వు వెళ్ళి మల్లికార్జున దర్శనం చేసి సేవించని చెప్పాడు. అప్పుడే వస్తాయి కళ్ళు, నన్ను సేవించినా ఇవ్వడం కుదరదని. అప్పుడు మళ్ళీ పల్లకీలో వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి మల్లికార్జున లింగం దగ్గరికి వచ్చి నయన రగడ అని ఒక రగడ చేశాడు. ఆయన కళ్ళ కోసం చేశాడు. చేస్తూ నువ్వు నాకు కళ్ళిస్తే నా అంతెత్తు వాంగ్మయం నీ పేరు మీద రాస్తానన్నాడు. వెంటనే కళ్ళు వచ్చేసాడు. కళ్ళు వచ్చిన తర్వాత ఆయన చేశాడు రగడ, నయన రగడ అని. నాకు జీవితంలో కోరిక ఎప్పటికైనా నయన రగడ మీద ఉపన్యాసం చెప్పాలి అని. అంత అద్భుతంగా ఉంటుంది ఆ నయన రగడ. వచ్చిన దురదృష్టం ఏమిటంటే అది ఇప్పటికీ పుస్తక రూపంలో లేదు, దాన్ని పుస్తకం వేసిన వాళ్ళు లేరు ఇప్పటికీ. దానికి దాత దొరికి అది గ్రంథ రూపంలో వస్తే అది అదృష్టం. అది అలా ఉండిపోయింది ఆ నయన రగడ. ఆ నయన రగడ చదివితే కళ్ళు వచ్చాయి చక్రపాణి రంగనాథుడికి. తర్వాత ఆయన మహాశివభక్తుడై ఎన్ని స్తోత్రాలు చేశాడు ఓ మల్లికార్జునుడి మీద. శివభక్తుడయ్యాడంటే విష్ణుభక్తుడు కాకుండా పోయాడని కాదు, వాళ్ళిద్దరూ రెండు కళ్ళు ఒకటి, ఒకటైన రూపం రెండుగా కనపడుతూ ఉంటుంది. మూడు మూర్తులకు, మూడు లోకములకు, మూడు కాలములకు, మూలమగుచు భేదమగుచు తునిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనివే పాలనయన అంటారు భాగవతంలో. ఆ ఉన్న ఒక్కటే అన్నిగా ఉంటుంది. అందుకే సుప్రభాతంలో కూడా ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంక ధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అని పిలుస్తారు. ఇన్ని గుర్తులు చెప్పి లేపుతారు. ఆయన లేచాడని గుర్తేమిటో తెలుసా? నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఒండ్రులు ఒకరినొకరు కౌగిలించుకుని, మరి ఎందుకంటే మల్లికార్జునుడిగా కనపడాలి కదా, అందుకని ఒకరినొకరు కౌగిలించుకుని పార్వతీ పరమేశ్వరులుగా దర్శనమిస్తాడు. ప్రపత్తి అని ఉంటుంది సుప్రభాతంలో. అసలు అద్భుతం అది. ఒళ్ళు తెల్లవారుజామున లేచి పూజామందిరంలో చదువుకుంటుంటే శ్రీశైల క్షేత్రం మనసులో తిరుగుతుంటుంది. జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిద్వంద్వ బంధో జయ 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 జన్మస్తేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మం ప్రసన్నాం వధూముఖం వల్గదపంగరేఖం నఖండితానందకర ప్రసాదన్ విలోకయన్ విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమ కురంగపాణి కరుణావలోక సురుత్తమశ్చంద్ర కళావతం సహ వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అనఘం జనకం జగతం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం అమలం కమలోద్భవగీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమస్సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గిరీశం గణేశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదాభావయామి అని మహానుభావుడు మీద సుప్రభాతం చదివి ఒక మాట చెప్తారు. అయ్యా నువ్వు ఎవరి అనుగ్రహిస్తావో తెలుసా? శంకర భగవత్పాదులు చెప్పిన మాట. శ్రీశైలం మీద అన్ని శ్లోకాలు చేశారు ఆయన.
ఏ సార్వభౌ లోపల ఉన్నవాడే మామూలు వాడా. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణ ఖచితే స్వల్ప వృక్షాళిశీతే స్పీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్య పీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా.